guys, welcome to my channel Shivel and I'm Namrata. అవన్నీ ఎంత కాస్ట్ కి వచ్చాయి ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ యు ఆల్ నో మామాఎర్త్ ఇస్ లవ్, లైక్ చాలా బాగుంటాయి కదా వాటి ప్రొడక్ట్స్ అన్ని. సో అందులో నా ఫేవరెట్ ఏంటి, ఈ లాక్డౌన్ టైంలో నేను మింత్రాలో ఏమేమి తీసుకున్నాను ఇవన్నీ చూసేద్దాం ఇవాళ వీడియోలో. సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో దాంట్లో అయితే చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. నేనేంటి అంటే టాప్స్ కుర్తీస్ లాంటివి కాకుండా సమ్ ప్రోడక్ట్స్ తీసుకుందాము. అండ్ ఫస్ట్ డే అయితే మామయ్యతో చాలా బాగా డిస్కౌంట్లో వచ్చినాయి నాకు, లైక్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట మనం నార్మల్గా తీసుకునే వాటికి. అండ్ ఇప్పుడు ఆఫర్లో నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మామయ్యత్ తీసుకున్నాను. ఇది అయితే నా ఫేవరెట్ అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఇది మా మమ్మీ పెట్టుకున్నారనమాట. ఓకే ఐ వాస్ లైక్ ఓకే పెట్టుకో చూద్దాంలే అన్నట్టు. బట్ మా మదర్ హాఫ్ వాడితే నేను ఇంత హాఫ్ వాడేసాను. అంటే అంత బాగా సూట్ అయింది నా స్కిన్ టైప్కి కూడా. ట్యాన్ రిమూవల్కి కానీ మనం బయటకు వెళ్ళి వచ్చిందని కానీ చాలా డిఫరెన్స్ ఉండిద్ది ఒకసారి ఫేస్ వాష్తో మనం వాష్ చేసుకుంటే ఫేస్. ఆల్రెడీ నేను ఇవి 2 ప్యాక్స్ వాడేసాను అనమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్. నార్మల్ కాస్ట్ 250 రూపీస్ ఉంది. బట్ నాకు ఆఫర్లో ఇది వచ్చేసరికి 144 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ తగ్గింది దీనికి. 144 and 250, లైక్ యా చాలా డిస్కౌంట్ అనే చెప్పాలి. ఈవెన్ నేను లాస్ట్ టైం కొన్నప్పుడు కూడా మేబీ ఇంత ఆఫర్ లేదనుకుంటా, 200 ఆర్ ఆ రేంజ్లో కొన్న గుర్తు ఉంది కానీ నాకు. బట్ ఇదైతే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఉప్టన్ ఫేస్ వాష్ అండ్ ఉప్టన్ ఫేస్ మాస్క్ కూడా ఉంది కదా, ఈ రెండు తీసుకున్నాను అనమాట. సో అవి ఈసారి ఏంటి అంటే నా మాస్క్ ఇంకా అయిపోలేదు. సో నేనేమి మాస్క్ తీసుకోకుండా ఓన్లీ ఫేస్ వాష్ అనేది తీసుకున్నా. అండ్ ఇది అయితే చాలా బాగుంటుంది ఈ ఫేస్ వాష్ అయితే మనకి. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. మెయిన్ నాకు ఆయిలీ స్కిన్ కదా, సో నాకు బాగా తెలుసు అనమాట. సో నేను బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఆయిలీనెస్ కానీ ట్యాన్ కానీ ఏదైనా ఉన్నా జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు, హెవీ హెవీ తీసుకోవాలన్నంత ఇది కూడా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇది సమ్ స్క్రబ్ టైప్లో ఉంటుంది, దీనిలో చిన్న చిన్న గ్రాన్యుల్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. సో అది కొంచెం స్క్రబ్లా కూడా యాక్ట్ అవుతుంది మనకి. అండ్ చాలా బాగుండింది. మోర్ ఓవర్ ఇదేంటి విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్, సో అవన్నీ స్కిన్కి చాలా బాగా సూట్ అవుతాయి. ఆల్నో మామయ్యతో వచ్చేసరికి పారాబెన్ ఫ్రీ, సో మనకి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు. కూడా చాలా బాగా వచ్చిందండి, లైక్ మొత్తం ర్యాప్ చేసి నీట్గా తీసుకొచ్చి ఇచ్చారు. నేను మీ ముందే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను కానీ బయట నుంచి వస్తున్నాయి కదా, సో ప్రస్తుతం బయట నుంచి వచ్చినాయి అన్నీ తీసుకెళ్ళి వాష్ చేసి కానీ తెచ్చుకోవట్లేదు. వి ఆల్ నో కరోనా సేఫ్టీ మెజర్స్ ఉండాలి కాబట్టి. సో అవన్నీ నేను ముందే తీసేసి ఓన్లీ ప్యాకింగ్ వరకు చూపిస్తున్నాను నేను మీకు. సో ఇఫ్ యూ సీ నేను ఇంకా ఇక్కడ అంతా ప్యాకింగ్ ఓపెన్ కూడా చేయలేదు, ఐ నీడ్ టు యూస్ దిస్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోడక్ట్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి దిస్ మామయ్యత్ ఆల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. సో ఇది అయితే నేను ఇప్పుడు దాకా యూస్ చేయలేదండి, ఇదే ఇప్పుడు ఫస్ట్ టైం యూస్ చేయబోతున్నాను. సో యూస్ చేశాక నాకు ఎలా అనిపించింది అన్నది మీకు రివ్యూ కావాలి అంటే ఖచ్చితంగా నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకోసం వీడియో చేస్తాను. సో దీని బాక్సింగ్ అయితే కొంచెం నలిగిపోయింది అనమాట, మేబీ ఎక్కడైనా ప్రెస్ అయిందేమో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బయట బాక్సింగ్ అంతా అయితే కొంచెం నలిగిపోయింది, బట్ నాకు తెలిసి లోపలిది ఏమీ ఇదై ఉండదు. యా సో లోపలిది సేఫ్గానే వచ్చింది అండ్ లోపలిది క్లియర్గా కూడా ఉంది. ఇఫ్ యూ సీ
ఇట్స్ మామాఎర్త్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. నాది ఆయిలీ స్కిన్ కదా, సో మళ్ళీ నేను ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఏమైంది, ఆయిలీ ఆయిలీ అనిపిస్తుంది. సో దట్స్ వై నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. లాస్ట్ టైం వచ్చేసరికి నేను న్యూట్రోజినా యూస్ చేసేదాన్ని, అండ్ దట్స్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది. సో ఒకసారి మామాఎర్త్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ ఈ మాయిశ్చరైజర్ వచ్చేసరికి 300 రూపీస్ అండి. నార్మల్గా మనం ఆఫర్ లేనప్పుడు తీసుకోవాలి అంటే 300 రూపీస్, బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి 177 రూపీస్, ఆల్మోస్ట్ మనకి 130 రూపీస్ తగ్గుతుంది. అంటే ఆఫర్లో చెప్పాను కదా చాలా ప్లస్ పాయింట్ ఉంది, లైక్ ఇందాక దానిలో నాకు 100 సేవ్ అయింది, అండ్ ఇప్పుడు దానిలో కూడా ఆల్మోస్ట్ 130 వరకు సేవ్ అవుతుంది. సో ఆఫర్ టైంలో ఇలాంటివి పెట్టుకోవడం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నేను చాలా రివ్యూస్ చూసాను, లైక్ చాలా బాగుంటుంది స్కిన్కి యూజ్ చేయడానికి అని చెప్పి. సో నేను ట్రై చేశాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రోడక్ట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్ వచ్చేసరికి మామాఎర్త్ ఆనియన్ హెయిర్ సిరమ్ తీసుకున్నానండి నేను. నార్మల్గా అయితే నేను లీవియాన్ హెయిర్ సిరమ్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి మామాఎర్త్ కూడా ట్రై చేద్దాము, హెయిర్కి చాలా బాగుంటుంది అంటున్నారు అని చెప్పి ట్రై చేశాను. అందులో ఆనియన్ రేంజ్వి చాలా బాగుంటాయి కదా, మామాఎర్త్వి షాంపూ కానీ ఆయిల్ కానీ ఇలా ఉన్నాయి కదా చాలా. సో అవేమీ యూస్ చేయలేదు నేను, లైక్ షాంపూ కానీ అవేమీ యూస్ చేయలేదు. బట్ ఒకసారి హెయిర్ సిరమ్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఐ జస్ట్ ఓపెన్ ఇట్ వన్స్. ఇది అయితే ఇలా ఉంది, దీని ప్యాకింగ్ చాలా బాగుంది. సో అవుటర్కి ఒక క్యాప్ ఇచ్చారు, అండ్ మనకి ఇన్నర్కి కూడా ఇంకొక క్యాప్ ఇచ్చారు. సో ఐ సీట్ ఓకే. ఇది నార్మల్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది ఇక్కడ. ఇట్ స్మెల్స్ గుడ్, దీని స్మెల్ చాలా బాగుంది. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది, స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ నచ్చని వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు, కానీ నార్మల్ కొంచెం స్ట్రాంగ్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. సో కాస్ట్ వచ్చేసరికి 300 రూపీస్, అండ్ నాకు ఇది వచ్చేసరికి 173 రూపీస్లోకి. ఆఫర్ లేనప్పుడు అయితే ఇది నార్మల్ 300 రూపీస్కే ఉంది, నేను మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. బట్ నేను కొన్నప్పుడు అయితే నాకు ఇది 173 రూపీస్కే వచ్చింది, అండ్ నేను ఏమీ కూపన్స్ లాంటివి కానీ ఏమీ అప్లై చేయలేదు. సో నార్మల్గా ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకున్నా, లైక్ మింత్రా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పెట్టారు కదా, సో దానిలో తీసుకున్నాను అనమాట. అండ్ ఈ హెయిర్ సెరమ్ అయితే చాలా బాగుంది, అండ్ దీని క్వాంటిటీ వచ్చేసరికి ఇట్స్ 100 ml. 100 ml అంటే మనకి చాలా రోజులు వాడుకోవచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. ఒక 2-3 pumps వేస్తే 1 time సరిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ టైం వరకు అయితే నేను లీవియాన్ వాడేదాన్ని, లీవియాన్ కూడా చాలా బాగుంటుంది హెయిర్కి. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడలేదు అంటే నేను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్, లీవియాన్ యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై థర్డ్ ప్రోడక్ట్, అండ్ ఇదైతే చాలా బాగుంది, ఐ లవ్ ఇట్. కమింగ్ టు ద ఫోర్త్ వన్ వచ్చేసరికి దిస్ మామాఎర్త్ బై బై బ్లెమిషెస్ క్రీమ్. అండ్ ఇది అయితే చాలా చేసేసి ఉన్నారు కదా అందరూ, లైక్ బాగుంటుంది బాగుంటుంది యూస్ చేయండి అని చెప్పి. అండ్ దిస్ ప్యాకింగ్ వాజ్ నాట్ సో గుడ్, లైక్ ఇఫ్ యూ సీ అంతా ఇది అయిపోయి వచ్చింది అనమాట కొంచెం. సో లెట్ మీ చెక్ ఇన్సైడ్, ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాం. నేను చూడలేదు, బయట ఒక్కటే చూసాను నేను. సో ఫస్ట్ క్యాప్ వచ్చేసింది, అండ్ యా ఫైన్. లోపల అయితే బాగానే ఉంది, దీనికి ఏమీ డ్యామేజ్ లా లేదు ఈ పీస్. బట్ అవుటర్ కేజ్ మాత్రం మేబీ డ్యామేజ్ అయింది, మేబీ ఏమన్నా ట్రావెలింగ్ టైంలో అలా అయి ఉండొచ్చు. బట్ ఇన్సైడ్ అయితే మాత్రం ఇది చాలా బాగుంది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు దాకా యూస్ చేయలేదండి, ఇది యూస్ చేశాక దీని గురించి ఎలా ఉంది ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటా. యూస్ చేయకముందే ఇలా ఉంటుందంట అని చెప్పడం కరెక్ట్ కాదు. సో దీని కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్ పడింది. నార్మల్గా ఆఫర్ లేనప్పుడు అయితే ఇది 450 రూపీస్ పడుతుంది, అండ్ నాకు ఆఫర్లో వచ్చేసరికి ఇది 261 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ 50% తగ్గినట్టే ఉందన్నమాట. సో ఇది అయితే ఇంత ఆఫర్లో చాలా బెటర్ అని చెప్పాలి. సో ఇలాంటి ఆఫర్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి పర్చేస్ చేస్తూ ఉండండి, సో దట్ మనకి చాలా తక్కువ రేంజ్లో వస్తాయన్నమాట. నార్మల్గా తీసుకోవాలి అంటే 450 పెట్టి తీసేసుకోవాలి, బట్ ఇలాంటి ఆఫర్స్లో ఏమైంది అంటే మనకి 50% తగ్గుతున్నప్పుడు చాలా సేవింగ్ ఉంటుంది మనకి. సో ఈ క్రీమ్ని అయితే నేను యూజ్ చేయాలి. సో ఐ హ్యావ్ పింపుల్స్ ఆన్ మై ఫేస్, అవి స్పాట్స్ పడిపోతున్నాయి అన్నమాట. సో దానికి ఎలా వర్క్ చేస్తుంది అన్నది చూద్దాము. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎ వీడియో ఆన్ ఇట్,
కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా దాని గురించి వీడియోస్ చేస్తాను. వచ్చేసరికి దిస్, ఇది అయితే నేను చాలా ఇంట్రెస్టెడ్ గా కొన్నాను అనమాట. లైక్ ఇప్పుడే వస్తున్నాయి కదా మామా ఎర్త్ లో కోకో రేంజ్ వి. సో దిస్ ఈస్ కోకో ఫేస్ స్క్రబ్ అనమాట. మామా ఎర్త్ కోకో ఫేస్ స్క్రబ్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు అండ్ వస్తున్నాయి. అండ్ ఫేస్ మాస్క్ ఉంది, ఎట్ ద సేమ్ టైమ్ బాడీ బటర్ కూడా యోగర్ట్ ది ఒకటి రిలీజ్ అయింది కదా. సో ఇది అయితే ఎలా ఉంటుంది చూడాలి అని చెప్పి నేను వెయిటింగ్ అనమాట. సో ఇది కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ అన్నారు అండ్ నాకు ఆఫర్లో వచ్చేసరికి 202 రూపీస్ పడింది. అంటే ఆల్మోస్ట్ 150 రూపీస్ తగ్గింది దీనికి కూడా నాకు ఇక్కడ. సో దీన్ని అయితే ఐ వాంట్ టు సీ దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంది అన్నది. సో చూద్దాము, ఐ విల్ ఓపెన్ ఇట్. సో హియర్ ఇట్ ఈస్. నేను ఈ ప్యాకింగ్ అంతా మీకు ఎలా ఉంది దీని పిక్ అన్నది నేను మీకు క్లియర్గా యాడ్ చేస్తాను బ్యాక్ సైడ్ చూడండి. సో హియర్ ఇట్ ఈస్. దీని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. అంటే కలర్ వచ్చేసరికి మనకి మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ వాష్ ఎలా ఉంటుంది కొంచెం అదే కలర్లో ఉంది, బట్ ఇది ఇంకా స్మూత్గా ఉంది. సో స్క్రబ్బింగ్కి చాలా బాగా యూజ్ అయింది. అండ్ స్మెల్ అయితే సేమ్ కోకో, లైక్ చాక్లెట్ స్మెల్ వస్తుంది ఇది. సో ఇట్స్ వెరీ గుడ్ చూసాను, నేను 2-3 రివ్యూస్ చూసాను అనమాట. లైక్ చాక్లెటీ చాక్లెటీగా ఉంది, లైక్ చాక్లెట్ స్మెల్ వస్తుంది అన్నారు. సో ఓకే లెట్స్ ట్రై ఎలా ఉంటుంది అన్నది మనం కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను నేను దీన్ని. సో దీన్ని ట్రై చేశాక నేను మీతో ఎలా ఉంది అన్నది షేర్ చేసుకుంటా. ఆర్ దీని రివ్యూ కావాలి అన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ ష్యూర్లీ మేక్ దిస్. అండ్ మామా ప్రొడక్ట్స్ మనకి చాలా సేఫ్ అండి, ఎందుకు అంటే ఇవి పారాబిన్ ఫ్రీ ఉంటాయి. సో మన స్కిన్కి ఏమి డ్యామేజ్ అన్నది అవ్వదు. మోర్ ఓవర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి లైక్ అన్ని పడతాయా పడవా అన్న కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ని నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి. యాజ్ ఐ ట్రైడ్, నేను చాలా ట్రై చేశాను అండ్ అన్నీ నాకు నచ్చినాయి, అందుకని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇవి అన్నీ అయితే నేను తీసుకున్న ప్రొడక్ట్స్. అండ్ ఈ చాక్లెట్ స్క్రబ్, కోకో స్క్రబ్ అనమాట, ఓకే ఐ విల్ నేమ్ ఇట్ యాజ్ చాక్లెట్ స్క్రబ్. ఇది అయితే చాలా బాగుంది అండ్ ఇట్స్ స్మెల్లింగ్ గుడ్. సో అసలు ఫేస్ స్క్రబ్ చేశాక ఎలా ఉంటుంది అన్నది ఐ డోంట్ నో. సో అది నేను ట్రై చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను మళ్ళీ. అండ్ చెప్పా కదా దీని కాస్ట్ వచ్చేసరికి 350, నాకు వచ్చేసరికి 202 రూపీస్కి వచ్చింది. సో నెక్స్ట్ టైం వచ్చేసరికి నేను మాస్క్ అవన్నీ కూడా తీసుకుంటాను కోకో రేంజ్లో, ఇఫ్ నాకు ఇది కనుక నచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, మరి నెక్స్ట్ వీడియో నేను పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి కదా, అందుకే. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్, థ్యాంక్ యూ, బాయ్.